అలా 19 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత నా పైన ఎప్పుడు మచ్చలేదు అలాంటిది నా పైన 15 కేసులు పెట్టారు అటెంప్ట్ మర్డర్ పెట్టారు ఎస్సి ఎస్టీ కేసులు పెట్టారు ఒక్క కేసు కూడా నేను స్టే తీసుకోలేదు దాని కారణం ఒక్కటే నేనేం తప్పు చేయలేదు అవసరం అయితే మెజిస్ట్రేట్ ముందల నిలబెట్టండి నేను వాదిస్తానని చెప్పా మనకి మచ్చలేని చరిత్ర మచ్చలేని చరిత్ర మంది అలాంటిది 16 నెలలు జైలుకి వెళ్ళినాడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు అందర్ని జైలుకి పంపించాలని ఆలోచనలో ఉంటాడు అది ఈ రోజు కంపడుతుంది ఒక పక్కన చాలా బాధేస్తుంది అయినా జై జై బాలయ్య మీకు మీకు బాలయ్య నాకు ముద్దుల మావయ్య ఫ్లో పోయింది ఏ ఫోటో బాగుందా అక్కడ మా ముద్దల మావయ్యతో ఫోటో ఉంది అది ఫోటో ఐడియాబా ఏ మా అభిమాని అన్నా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి కాదు ఆంధ్ర రాష్ట్రం ఓడిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ఆంధ్ర రాష్ట్రం నుంచి అన్ని పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాయి ఈ యొక్క జగన్ రెడ్డి వల్ల నిరుద్యోగుల సంఖ్య పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెరిగింది ఆంధ్ర రాష్ట్రానికి అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు పొట్టి శ్రీరాముల త్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి తర్వాత వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానివ్వండి బాబు గారు కానివ్వండి రాజశేఖర్ రెడ్డి గారు కానివ్వండి రోసయ్య గారు కానివ్వండి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి ఎవరు రాష్ట్రాన్ని ఇట్లా ఇబ్బంది పెట్టలేదు ఎవరు రాష్ట్రాన్ని ఓడించలేదు ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల ఒక సగం తరం యువకులం మనం నష్టపోయాం మన బ్రాండ్ మనం కోల్పోయాం ఇంకా ఎన్నాలని కర్ణాటకకి తెలంగాణకి తమిళనాడుకి మనం వెళ్ళాలా మన గడ్డ పైన మనం ఉండాలి కదా మన గడ్డలో కంపెనీలు రావాలి కదా అలాంటి పరిస్థితి మనం ఈరోజు కోల్పోయాం దానికి కారణం ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో అతి ఎక్కువ పన్ను కట్టే పరిశ్రమ అమర్ రాజా బ్యాటరీస్ ఆ అమర్ రాజా బ్యాటరీస్ ఏకంగా తెలంగాణకి పంపించేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్క పెట్టుబడి పోతంతో 10,000 ఉద్యోగాలు మన యువతి యువకులు కోల్పోతం జరిగింది ఇది చూసిన తర్వాత బాధపడ్డా ఒక నిమిషం వస్తున్నా ఇంకా సెకండ్ గేర్ లో ఉంది బండి ఇంకా ఆరో గేర్కి రాలా అమర్ రాజాని పంపించేస్తాడు లూలోని పంపించేస్తాడు
అదానిని పంపించేశాడు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ పంపించేశాడు, ఇట్లా వేలాది పరిశ్రమలు పంపించేశాడు. జాకీ కూడా పంపించేశాడు. కియాకి అనుసంధాన కంపెనీలు గోవిందా జాకీ గోవిందా అమర్ రాజా బ్యాటరీలు గోవిందా అవునా కదా. దీని గురించి యువకులు ఒక ట్వీట్ పెడితే, యువకులు ఒక పోస్ట్ పెడితే కేసులు పెడుతున్నారు. యువకులు రోడ్డు పైకి వచ్చి ఏ ఇది మా హక్కయ్యా అని పోరాడితే జైలుకు పంపిస్తున్నారు. చాలా మంది యువకులు వచ్చి నన్ను కలిశారు, వాళ్ళ బాధ వ్యక్తం చేశారు. దాని తర్వాత నిర్ణయం తీసుకున్నా, దాని పేరే యువగలం. యువగలం అంటే యువతకి మాట్లాడడానికి ఒక అవకాశం. ఈ యువగలంలో పెద్ద ఎత్తున యువత పాల్గొనాలి. ఈ భూమి పైన జగన్మోహన్ రెడ్డి శాశ్వతం కాదు, ఈ భూమి పైన లోకేష్ శాశ్వతం కాదు, ఆంధ్ర రాష్ట్రం శాశ్వతం. అలాంటి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు పోతుంటే మనందరం పడుకుంటామా? మనందరం ఇంట్లో కూర్చొని బాధపడతామా?